నమస్కారం, చెప్పండి. కోరుకున్నాకు మీరు వాలంటీర్ విధుల్లో చేరారా? 2019లో నేను ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను సార్. అప్పుడు అర్హత ఉండి నాకు ఇన్స్టాల్ ఇచ్చాను. తర్వాత నేను ఊళ్ళో సమస్యల గురించి పోరాటం చేసినప్పుడు వాళ్ళు నువ్వు వాలంటీర్ గా ఉండేలా చేయడం అని చెప్పి అది తీసేశాను. తర్వాత నేను బయటకు వచ్చేసాను, 3 కేసులు పెట్టాను. అంటే దీని గురించి అప్పటి వరకు నాకు ఎటువంటి ఐదారు లేదు. అందరికీ ఇచ్చాను. ఏంటంటే ఈ జరిగిన సమస్యలు కేసులు అన్నీ పెట్టారు. బైండ్ డోర్ పెడతాను, బైండ్ డోర్ కేసు పెడతాను, బైండ్ కేసు పెడతా ఉన్నారా? ఇక్కడ భయపడుతుంది. ఇప్పుడు జరిగే ఇష్యూ అన్నింటి మీద పోలీస్ స్టేషన్ పోటీ చేసి నేను గెలిచాను. ఫోటోలు బ్యాచ్ ఏం ఫరక ఇస్తాను. చదివి మా నాయకులతో మాట్లాడతాను. ఏం బాబు ఇది? న్యూజిలాండ్ రావట్లేదండి. తర్వాత మా యాంగర్ చనిపోయారండి. జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మాకు రేషన్ కార్డు గురించి రేషన్ అయ్యి రాలేదు. ప్రభుత్వం గ్రామ సచివాలయం పనిచేయట్లేదమ్మా? చేస్తారండి. తిరిగి తిరిగి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళామంటారు. ఇదే సమస్య లక్షలాది మాట. ఏం సార్ ఇది? ఇది నాకు ప్రతి చోట మనకి మన రాయలసీమ మన ఇక్కడి నుంచి వస్తుంది. ఖచ్చితంగా ఫాలో ఖచ్చితంగా మాట. సార్ ఎనిమిది వేల మంది వచ్చారు. రాయండి సార్, 8000 మంది పాస్ అవుట్ అయ్యారు డిగ్రీ. మాట్లాడతారు. ఇది నాకు మీరు ఇదే సమస్య? అది విరాజన మండలం ఉన్నా చంద్రగోడి గారు. మేము ఏ తప్పు చేయట్లా, ప్రతిదానికి మా మీద మాత్రం కేసు పెడుతున్నారు. దేనికి? వైసీపీ వాళ్ళు సంబంధం లేదు, జనసేనకు సపోర్ట్ చేస్తుంటే కేసు పెడుతున్నారు. చూసారు మాట. ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి అయినట్టు కూడా ఎటువంటి గుండె సంబంధం వ్యాధి సంబంధం డాక్టర్ లేదు. నిన్నే 525 కోట్లు మన మెడికల్ కాలేజ్ శాఖ నుంచి, ఏలూరు ఎమ్మెల్యే ఆరోగ్య శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేదు. ఏమి రాలేదు. అత్యవసర భాగంలో ఎవరిని వస్తే విజయవాడ గుండె పంపించేస్తారు, కానీ దానికి వివరణ ఉన్నది కూడా ఏమీ చెప్పట్లేదు సార్. అంబులెన్స్ సంబంధం కూడా ఎక్కువ సార్. 530 కోట్లు పెట్టి మీరేం చేస్తారు? నేను నాయబ్రహ్మ నేను బీసీ చట్టంలో యూత్ ప్రెసిడెంట్ మీ దృష్టిలో ఈ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ డ్రామా సెంటర్ కానీ అంటే యాక్చువల్లీ ఎన్ని ఉన్నా సరే సార్ ఎటువంటి పట్టించుకోవట్లేదు. ప్లస్ అక్కడ ఉన్న సూపరింట్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిలో కూడా సరే ఇక్కడ మేము చేయట్లేదు. మాట ఏంటండి ఇది? హైదరాబాద్ సుల్తాన్ నగర్ చర్చిలో ఎస్పీలు అందరూ ఉంటారు సార్.
సార్. 17వ వార్డులో చిన్న ఎస్టీలు ఎస్సీలు అందరూ ఉంటారన్నారు. ఇక్కడ ఆకివీడు పోటీ కూడా చేశారు జనసేన పార్టీ. కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కోట్లు ఎత్తున్నారు, వైసీపీ చేస్తారు పాటు కలిసి ఒక డ్రైనేజ్ రోడ్లు కానీ రోడ్లు పడుతున్నాయి కానీ వాళ్ళు ఎవరు గెలుస్తున్నారు కానీ ఈ పనులు అవ్వట్లా ఏం అవట్లేదు. ఆ రోడ్లు పరిస్థితి కూడా చూపించానండి. అక్కడ ఒక నిన్న చూశాను మనం ఆకివీడు చూపించారు వాళ్ళని పెన్సిల్ దగ్గరికి ఇలా తీసుకెళ్తారు. ఏమా గుగ్గు వెళ్ళవుతామా మోకాళ్ళు అవుతున్నాయా? నేను మాట్లాడుతున్నా ఏంటమ్మా ఇది.